బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. చంద్రబాబు స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. తాజాగా స్కిల్ స్కామ్ డెవలప్మెంట్లో చంద్రబాబు బెయిల్ హైకోర్టు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే దాన్ని కొట్టివేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టులో ఈరోజు విచారణకు వచ్చింది. ఐటెం నంబర్ 64గా దీన్ని జస్టిస్ బెల్లా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రశర్మ గారి ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ప్రాథమిక వాదనల అనంతరం కేసు వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. సుప్రీంకోర్టు డిసెంబర్ 8కి ఇది కేసు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు చాలా కీలకమైన కొన్ని పేరు అంశాలను అయితే పేర్కొనడం జరిగింది. బెయిల్ కండిషన్లు అన్నీ యథాతథంగా ఉంటాయని, స్కిల్ కుంభకోణం కేసు గురించి చంద్రబాబు ప్రకటనలు ఎక్కడ చేయవద్దు, కేసు వివరాలపై బహిరంగంగా ప్రకటనలు చేస్తే బాగోదు, ర్యాలీలు నిర్వహించడం, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయి తప్ప సీక్రెట్గా స్కిల్ కుంభకోణం గురించి ఎక్కడ నోరు తెచ్చి మాట్లాడొద్దు, బహిరంగ ప్రకటనలు చేయొద్దు అంటూ ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణ వరకు ఆదేశాలు కొనసాగుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు తెలిపింది. డిసెంబర్ 8లోగా కౌంటర్ దాఖలు చేయాలి అంటూ ప్రతివాదులుగా ఉన్న చంద్రబాబు నాయుడుకు నోటీసులు కూడా జారీ చేసింది సుప్రీంకోర్టు. స్కిల్ స్కామ్ కేసుల్లో ఇటీవల చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుంచింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు చంద్రబాబుపై పలు ఆంక్షలు సైతం విధించింది. ఇక సెక్షన్ 17A తో ముడిపడి ఉంది చంద్రబాబు భవితవ్యం మొత్తం కూడా. అవును, వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే చంద్రబాబు కేసులన్నీ కూడా సెక్షన్ 17A తో ముడిపడి ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కేసుల్లో చంద్రబాబు అరెస్టు కాగానే సెక్షన్ 17A రాగం అందుకున్నారు. తప్పు చేయలేదని చెప్పకుండా అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి అంటూ మెలికి పెట్టారు. నేరం జరిగింది, దర్యాప్తు మొదలైంది సెక్షన్ 17A కంటే ముందే అని చెప్పిన వినిపించుకోవడం లేదు. హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ చంద్రబాబు లాయర్లు ఇవే వాదనలు వినిపిస్తున్నారు. గత నెలల్లో సుప్రీంకోర్టులోనూ సెక్షన్ 17A పై సుదీర్ఘ వాదనలు అయితే జరిగాయి. సిఐడి తరపున ముకుల్ రోహిత్, చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూద్రా లాంటి పెద్ద పెద్ద లాయర్లు వాదనలు అయితే వినిపించారు. వేరువేరు కేసుల్లో సెక్షన్ 17A కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉదాహరించి మరి ఇరుపక్షాలు చెప్పుకొచ్చారు. కానీ మొత్తం మీద ఈ కేసుల్లో కీలకమైన సెక్షన్ 17A, దాని చుట్టూ ఇరుపక్షాలు చేస్తున్న వాదనలు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అవకాశం ఇప్పుడు ఉందంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ఎలాంటి అడుగులు రేపొద్దున సెక్షన్ 17A పై వస్తుంది, దీని ఆధారంగానే చంద్రబాబుపై ఉన్న ప్రస్తుత కేసులు, బెయిల్పై ఉన్న స్కిల్ స్కామ్ కేసు అన్నీ కూడా ముడిపడి ఉన్నాయంటూ చాలామంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు తప్పు చేశాడు అన్నది ప్రజానీకం అంతా కూడా ఒప్పుకుంటున్న సత్యం. ఎందుకంటే వాళ్ళు సైతం మేము తప్పు చేయలేదు అని చెబుతలేరు కాబట్టి ఖచ్చితంగా జరిగింది కానీ నిరూపించుకోవడంలోనే ఇప్పుడు ఉంది మొత్తం మాట అంతా కూడా.